అయినా సరే ఇక తప్పదు, వెనక్కి వెళ్ళలేము ముందుకు వెళ్ళలేని పరిస్థితి. అలాగే తోసుకుని 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 ముందుకెళ్ళి టికెట్లు తీసుకుని మా వాడు ఎవరు తీసుకెళ్ళాడు వాడిని తిట్టుకుంటూ బయటకు వచ్చేసరికి అంతకు ముందు షో చూస్తే నాన్నగారు బయటకు వచ్చారు. అమ్మ వెనకాల ఉంది, నాన్న మేము వచ్చామని తెలిసింది. ఇంక ఇలా పెట్టుకుని కూర్చున్నారు ఆయన. మా వాడు నలిగిపోయి ఉన్నాడు, వాడు వాడే ఇలా ఎర్రుమొహం వేశాడు. నేను ఏం చేయాలో తెలియక నేనున్నాను. నాన్న కొత్త సినిమాలకి అక్కడ స్తంభాలను నిట్రాడులు కట్టి దానికి కొబ్బరాకులు చూడతారు కదా, ఒక కొబ్బరి మట్ట పీకారు. అది నువ్వైతే యాక్సెస్ చెప్పగలవరా? ఇక తర్వాత జస్ట్ ఇక అర్థమైపోయింది, సీన్ అర్థమైపోయింది. ఏ ఎందుకు వచ్చావు నాన్న? మీరు సినిమాకి వెళ్ళారని తెలిసింది, మేము కూడా సినిమా చూద్దామని. అయితే నేలలోనా? వాడు చచ్చిపోతే అలా కదా, జాగ్రత్తగా అంతే ఇంకంతే. ఇంకా చెత్త కింద కొట్టారు. ఈరోజు వరకు కూడా మీరు ఎప్పుడైనా సరదాగా ఏవిఎం రాము అనండి, చిన్న షివరింగ్ వస్తున్నాను. అంటే కనకమహల్ దగ్గర నుంచి మూలాపేటలో మా బంధువులు ఉన్నారమ్మా, అక్కడ వరకు రోడ్డు మీద తీసుకుని వెళ్ళారు. కొట్టుకుంటూ 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 లేదు, ఆయనకు ఆఫీస్ వస్తే ఆగదు. సో ఫస్ట్ డే ఫస్ట్ షో, నా ఎక్స్పీరియన్స్ అది. కాబట్టి నువ్వు అడిగి నాకు చెవులు తెప్పించావు, వండర్ఫుల్. బట్ అన్నీ కూడా చాలా తీపి గుర్తులు అండి. ఇప్పుడు అప్పుడేదో కొంచెం అనిపించినా సరే వెరీ హ్యాపీ. మీ అందరితో ఇంతసేపు నేను మీతోటి ముచ్చరించడం చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడాను నాకు ఆత్మీయులా కనబడుతున్నారు. మీ అందరి ప్రేమ అభిమానం ఎప్పుడు ఇలాగే మా అందరిపైన ఉండాలి కోరుకుంటూ, అంటే మరొకసారి అంటే మీ సమక్షంలో బాబాయ్ గారిని తలుచుకుంటూ ఆయన ఆశీస్సులతోటి, ప్రేక్షకుల ఆశీస్సులతోటి శ్రీజాకి ఒక అద్భుతమైన చిత్రం అవ్వాలి, ఇది గుడ్ స్టార్ట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను నా బ్లెస్సింగ్స్ తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ చిరంజీవి గారు. అండ్ ఈరోజు చిరంజీవి గారు ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్, మోటివేషన్, ప్రతి ఒక్క మాట విలువ 100 కోట్లు. చిరంజీవి గారు ఈరోజు మీరు ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్ అలాంటిది. అండ్ నిన్ననే ఇదే వేదిక మీద రంగరంగ వైభవంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది. అండ్ వాళ్ళు మన వైష్ణవతేజ్ మాట్లాడుతూ చెప్పాడు ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా అందరూ చూడండి అని. మరి మేము చెప్తున్నాము రంగరంగ వైభవంగా కూడా చూడండి అని. సో థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగే రేపు సినిమా రిలీజ్ అయ్యే రోజును మా తమ్ముడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ముందస్తుగా మీ అందరి సమక్షంలో మా తమ్ముడు పవన్ కళ్యాణ్కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. గాడ్ బ్లెస్ హిమ్, గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సార్. మరొకసారి ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియచెప్పుకుంటూ శుభరాత్రి. సెప్టెంబర్ 2వ తారీఖున మాత్రం కలుద్దాము ఇన్ ఫస్ట్ డే ఫస్ట్ షో. అప్పటి వరకు